అన్నోజిగూడ గ్రామంలో ఏలుగు యాదలక్ష్మి ప్రతాప్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ నేతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు ఏలుగు యాదలక్ష్మి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద సర్దార్ వల్లభాయి పటేల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అల్లూరి సీతారామరాజుల జాతీయ నేతల విగ్రహ ఆవిష్కరణ చేయడం తమ అదృష్టమని వారి ఆశయాలను భావితరాలు గుర్తించి ముందుకు నడుచుకోవాలని దేశ అభ్యున్నతి కోసం పాటుపడిన జాతీయ నేతలను స్మరించుకోవడం సమాజంలో ప్రతి పౌరునిపై ఉంది అన్నారు. నల్గొండ జిల్లా గ్రామం మండలం మోత్కూరు. మేము ఇక్కడికి వచ్చి ఒక 10 సంవత్సరాలు అయ్యింది. ఇది అన్నోజిగూడ. ఇక్కడ ఆగిపోయినాం. మా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ మేము చేసేటువంటి సరే వ్యవహారం ఏదో దొంగలు ఏం చేశాము. మా దగ్గర కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. ఈ డబ్బులు కూడా ఏం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ప్లస్ తీసుకొని భవనం నిర్మించి ఈ జాతీయ నాయకుల విగ్రహాలు పెడితే బాగుంటుంది అనుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. ఏమిటంటే ఈ విగ్రహాలు అన్నీ మొత్తం 10 విగ్రహాలు పెట్టాం. ఒక తడవల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని పిలిచి వాళ్ళని ఓపెన్ చేయించాము. ఇంకో 2 విగ్రహాల తర్వాత వచ్చిన కనుక అది అవి కూడా ఎంపీ మల్లారెడ్డి గారితోని పత్రికలు వస్తుంది కదా, పత్రికలో జూన్ 10 ఆయనతోని ఓపెన్ చేయించాలనేది మా ఆలోచన. దాని గురించి ఇక్కడ గ్రామస్తులంతా కూడా మంచి సహకరించారు, సహకరిస్తున్నారు కూడా. దానికి తోడు విలేకరులు కూడా మనకు సహకరిస్తుంది కనుక దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని సాధ్యమైనంత వరకు మేము కూడా విద్యార్థులకు కానీ ఇతరత్ర పేదవాళ్ళకు కానీ మా సహశక్తులు మేము కూడా సహకారం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నిజమైన విద్యకు నిదర్శనంగా విద్యార్థులకు 18 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్న స్కూల్ సెయింట్ మేరీ ఎల్లవేళలా విజయం ఎదురులేని పయనం సాధించడానికి విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ప్రారంభం. ప్లీజ్ విజిట్ సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాగారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402712428.